నమస్కారం. మార్చి 29కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే సరిగ్గా 40 సంవత్సరాల క్రితం 1982లో ఆంధ్రుల తెలుగువారి ఆరాధ్య దైవం ప్రఖ్యాత సినీ నటుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినిమా రంగం నుంచి నిష్క్రమించి ప్రజా జీవితంలోకి ప్రజా సేవారంగంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీని 82 మార్చి 29 స్థాపించారు. ఆ రకంగా స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి పార్టీ భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంలో కూడా ఇంత తక్కువ కాలంలో ఒక పార్టీ ప్రారంభించి వెంటనే అధికారంలో రావడం జరగలేదు. ఆ రకంగా 83 జనవరిలో పార్టీ అధికారంలోకి వచ్చింది. 201 సీట్తో మొత్తం 294 అసెంబ్లీ సీట్లలో 201 సీట్లు గెలుచుకొని తెలుగుదేశం పార్టీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పుట్టక ముందు కూడా ఎన్టీ రామారావు గారు రాష్ట్రవ్యాప్తంగా 100,000-100,000 కిలోమీటర్లు తన ప్రచార రథంలో చైతన్య రథం అనే పేరుతో తిరిగారు. ఆయన కొడుకు హరికృష్ణ కీర్తిశేషులు మరణించారు. వారి కొడుకు హరికృష్ణ దానికి సారథ్యం వహించారు డ్రైవర్గా. నాదెండ్ల భాస్కర్ రావు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ నాయకుడితో కలిసి ఎన్టీ రామారావు ఈ పార్టీని పెట్టడం జరిగింది. అప్పటిదాకా కేవలం కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగడం రాష్ట్రంలో, కాంగ్రెస్లోనే 2-3 వర్గాలు ఉండడం, వాళ్ళు వాళ్ళే కొట్టుకు చావడం, దాంతోపాటు దేశవ్యాప్తంగా ఫెడరలిజం లేకపోవడం, రాష్ట్రాల అధికారులను హక్కులను హరించడం, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ అధికారం చెలాయించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులను వరుసగా మార్చడం, 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులను మార్చడం, దాంతో పెద్ద ఎత్తున అట్లాగే ఆంధ్రుల ఆత్మగౌరవంపై దెబ్బతీసి తీయడం, ఆంధ్రులకు అసలు తెలుగువారికి ఒక ఎంటిటీ లేకపోవడం, ఢిల్లీలో కేవలం మద్రాసీలుగా దక్షిణ భారతదేశంలో తెలుగువారు ఒకరున్నారని గుర్తింపు కూడా లేకపోవడం, అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదంతో ఎన్టీ రామారావు ముందుకొచ్చారు. దాన్ని సాధించుకోవడానికి మొత్తం రాష్ట్రమంతా పర్యటించారు. సినిమా వాళ్ళకు రాజకీయాలు ఏం తెలుస్తాయనే ఇందిరాగాంధీ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ మాటకు చెల్లు చేస్తూ మాటను బొమ్మ చేస్తూ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారు. కానీ కుట్రలు కుతంత్రాలు తెలియన ఎన్టీ రామారావు గారు అనతి కాలంలోనే కేవలం 18 నెలల లోపే అదే పార్టీలో తిరుగుబాటు బావుట తిరుగుబాటు అనొచ్చు, వెన్నుపోట అనొచ్చు. నాదెండ్ల భాస్కర్ రావు మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన తిరుగుబాటు వల్ల పార్టీ విచ్ఛిన్నమైపోయింది. అట్లాగే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ రామ్లాల్ వెంటనే మెజార్టీ చూడకుండా నాదెండ్ల భాస్కర్ రావు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి పిలవడం, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత విద్యార్థులు అట్లాగే ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం రామ్లాల్ గోప్యాక్ అంటూ, ఆ తర్వాత ప్రభుత్వం తాను తప్పు తెలుసుకొని మళ్ళీ ఎన్టీ రామారావుకి అధికారం అప్పజింపడం ఎంత చరిత్రలో కలిసిపోయింది. కానీ అట్లాంటి అధికారం నాకొద్దు, మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాను అని చెప్పి 84లో మరొకసారి అధికారంలోకి రావడానికి ఎన్నికలకు వెళ్ళి అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళి 2వసారి ఇంకొక సీటు అదనంగా 2002 సీట్లతో ఎన్టీ రామారావు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి 89 దాకా అధికారంలో ఉన్న ఆయన కేవలం మళ్ళీ రాజకీయ కుట్రలు రాజకీయాల్లో రాటుదేరకపోవడం, దీంతో 89లో ఓటమి చవి చూశారు. ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మళ్ళీ 94లో మళ్ళీ ద్విగుణీకృత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి తన తప్పప్పును సవరించుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అసలు గెలిపించమంటే 94లో మళ్ళీ ప్రజలు ఎన్టీ రామారావు గారిని గెలిపించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు. కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారే ఆ తర్వాత 94లో ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా అప్పటి రెవెన్యూ మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు సయాన అల్లుడు, తన కూతుర్ని ఇచ్చిన అల్లుడుగా ఆయన తిరుగుబాటు చేయడం, దాంతో వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలను అందరినీ ఆహ్వానిస్తే వాళ్ళు రాకపోవడం, అవమానానికి గురవడం, ఆ తర్వాత అధికారం కోల్పోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎక్కువ రోజులు బతకకుండా ఆయన 95లోనే ఆయన మరణించడం జరిగింది.
తర్వాత 94 నుంచి 99 దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. 99లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఆయన. కాకపోతే అంతకంటే తక్కువ సీట్లు. 94లో 220 సీట్ల దాకా వచ్చిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ 180 సీట్లకు పడిపోయింది. 1999లో అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు 7.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి తర్వాత, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ రికార్డును మొదలుకొడుతూ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కాకపోతే ముందస్తు ఎన్నికలకు పోయి దాని మీద నక్సలైట్లు దాడి చేయడం, అలిపిరి తిరుపతి దగ్గర తిరుమలకు వెళ్ళే దారిలో, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో అలిపిరి వద్ద నక్సలైట్లు తన మీద దాడి చేయడం, ఆ దాడిని సానుభూతిగా వాడుకుందామని చెప్పి చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలు పోవడం, దాంతో 2004లో పూర్తి స్థాయిలో అధికారం కోల్పోయారు. ఆ తర్వాత 2004, 2009లో కూడా వెంట అధికారం కోల్పోయారు. అంటే వ్యూహ రచనలో విఫలమయ్యారా లేకపోతే పొత్తులు విఫలమయ్యారా అనేది అట్లా పక్కన పెడితే, పెద్ద ఎత్తున ప్రజల వ్యతిరేకత వచ్చి 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలందరికీ సుపరిచితమై 2004లో పొత్తులు పెట్టుకుని 2009లో ఏ పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించాం. అరక 2009లో గెలిపించిన తర్వాత ఆయన మరణించడం, ఆ తర్వాత 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తర్వాత రోషయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. ఈ చారిత్ర నేపథ్యాన్ని పరిశీలిస్తే 2014లో కూడా మరి అక్కడ తెలంగాణలో 119 సీట్లలో 15 సీట్లు గెలుచుకోవడం, అట్లానే 175 సీట్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 102 సీట్లను గెలుచుకొని మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ తెలంగాణలో 15 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత 15 మంది ఎమ్మెల్యేలో చాలామంది టీఆర్ఎస్లోకి వలస పోవడం, ఫిరాయింపు చేయడం, దాంతో మళ్ళీ పార్టీ పోయింది. ఈ రకంగా ప్రస్తుతం ఉన్న స్థితిని చూసుకుంటే తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికల్లో కేవలం 2 సీట్లకి పరిమితమైంది. ఆ ఇద్దరు కూడా పార్టీ ఫిరాయించారు. ఆ తర్వాత అంతకుముందు మనకు ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే అప్పటిదాకా 102 సీట్లతో ఉన్న తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 దాకా 2019లో కేవలం మనకు 23 సీట్లకే పరిమితం కావడం జరిగింది. ఈ రకంగా పార్లమెంటులో అయితే 7వ పార్లమెంటులో 8వ పార్లమెంటులో చూసుకుంటే మీకు 30 సీట్లతోని ప్రధాన ప్రతిపక్షంగా విలసిల్లింది. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కానీ ఇతరత్ర దేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కానీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా కూటమి కట్టడంలో కానీ నేషనల్ ఫ్రంట్ అనే పేరు మీద విపి సింగ్ను ప్రధానమంత్రిగా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆ రకంగా దేశ రాజకీయాల్లో పెను మార్పులకు ఆయన కారకులయ్యారు. సంక్షేమ పథకాలకు ఒకనాడు ఇందిరాగాంధీ చిరునామా అయితే గరీబీ హఠావో, పేదలకు ఇళ్ళు అట్లాంటి పథకాలతోని బ్యాంకుల జాతీయకరణ, అట్లాగే మనకు రాజాభరణాలు రద్దు, వీడన్నీ కూడా పేదలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ లాగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 రూపాయల కిలో బియ్యం, ఆడపిల్లలకు ఆస్తి హక్కు, అట్లానే ఇట్లాంటి సంస్కరణలన్నీ కూడా, అంటే కూడు గుడ్డ నీడ ప్రజలకు అందరికి అందాలని చెప్పి ఈ రకంగా ఫెడరలిజానికి మనం కట్టుబడి ఉండాలని, కేంద్రం పెత్తనం వద్దని కుక్కమూతి పిందలుగా కాంగ్రెస్ వారిని అభివర్ణిస్తూ ఈ గవర్నర్ల వ్యవస్థ మీద కూడా పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారు తిరుగుబాటు చేశారు. దానిలో కేంద్ర మిథ్య అని కూడా ఆయన అన్నాడు. గవర్నర్ల వ్యవస్థ అంతకనే మిథ్య అన్నారు. ఆ రకంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వ్యతిరేకంగా కూటమి కట్టడంలో దేశవ్యాప్తంగా సంచలనం రూపొందించేశారు. ఆ రకంగా ఆయన ఎట్లాగూ పైకి లేచారో ఆ తర్వాత పతనం కూడా ఆ రకంగా అయిపోయింది. రాజకీయాల్లో ఉత్తాన పతనాలు ఉంటాయి. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది, ఇప్పుడు కూడా ఎదుర్కొంటుంది. తెలంగాణలో ఆల్మోస్ట్ ఆ నామరూపాలు లేకుండా పోయింది. తెలంగాణ అధ్యక్షుడు శాశ్వతంగా సాక్షాత్తు రమణ గారు ఆయన టీఆర్ఎస్లో చేరడం, ఆ తర్వాత ఉన్న పార్టీ ఉన్నా లేనట్టే ఉండడం తెలంగాణలో జరిగితే, ఆంధ్రలో 23 సీట్లతో మరి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండవసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం, ఆ తర్వాత అన్ని పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని సీట్లు ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 3 అసెంబ్లీ లోక్సభలో 3 సీట్లు, అసెంబ్లీలో 23 సీట్లు, రాజ్యసభలో 6 సీట్లు ఉన్నాయి.
ఈ రకంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కానీ 40 ఏళ్ల చరిత్రను చూస్తే ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపకులుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఉన్న దళితుల ఓట్లకు కరెక్ట్గా సమానంగా అంతకంటే రెండింతలు ఉన్న బీసీల ఓట్ల కోసం ప్రయత్నం చేసి బీసీలను అక్కడ చేర్చుకొని పెద్ద ఎత్తున అనామకులను కూడా టికెట్లు ఇచ్చి ఆయన గెలిపించుకున్నారు. ఆ రకంగా ఇవాటి కూడా బీసీలు ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉంటారు. ఇప్పటికి కూడా ఎన్టీ రామారావు వల్ల మేము రాజకీయాల్లోకి వచ్చాము, రాజకీయాల్లో రాటుదేలాం, రాజకీయాల్లో మేము అనేక పదవులు అనుభవించామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. కనుక బీసీల ఓట్లు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ మరింత పెరిగింది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన తర్వాత అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. అంటే ఏదైనా సరే పార్టీలకు ఉత్తర పత్రాలు ఉంటాయి, కనుక ఇవాళ ఇట్లా ఉండి రేపు పెద్ద ఎత్తున పైకి లేవదని ఏం లేదు. కానీ రాజకీయ విధానాలు శాశ్వతంగా అవలంబిస్తే సరైన ఫలితాలు వస్తాయనే విషయంలో చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ వరకు చెప్పారు. 40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పుట్టకముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి ప్రధాన కర్షక పరిషత్ నుంచి మంత్రి ప్రధాన పదవులు అనుభవించారు. ఇవాళ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జాతీయ కార్యదర్శిగా ఆయన కొడుకు లోకేష్ బాబు ఉన్నారు. పాత సీనియర్ నాయకులు చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఇప్పటికి కూడా కొందరు సీనియర్ నాయకులు పార్టీని అడ్డుపెట్టుకునే ఉన్నారు. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ పుట్టుక, ఆ తర్వాత 40 ఏళ్ల చరిత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన శకాన్ని ఆవిష్కరించింది. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమిళనాడు లాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద మంచి స్థాయి ఉన్నది. ఆ స్థాయిని నిలబెట్టుకుంటుందా భవిష్యత్తులో, లేక 40 ఏళ్లకు వచ్చింది కనుక మరి యువన నుంచి మరి వృద్ధాప్యానికి మళ్ళీ దిశలో మరి ఈ కాలం నడి యవనం అంటారు దీన్ని, ఈ కాలంలో మరి మళ్ళీ ముందుకు వస్తుందా వెనక్కి వెళుతుందా చరిత్రనే సాక్ష్యం చెప్తుంది, పాఠం చెప్తుంది. ఆ రకంగా చూస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 40 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల జీవితాల్లో మంచి ప్రభావం చూపెట్టింది, చూపిస్తుంది కూడా ఇప్పటికి కూడా. దానికి అట్లాగే అన్నిటికన్నా ముఖ్యం కాంగ్రెస్ పార్టీకి లేని క్యాడర్ బేస్. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేది, కానీ అంతకన్నా ఎక్కువ క్యాడర్ బేస్ పార్టీగా తెలుగుదేశం ఉంది. ఇవాటికి కూడా సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం ప్రత్యక్షంగా పూనుకుంటుంది. అదే రకంగా గతంలో కమ్యూనిస్టులు, అంతకుముందు కాంగ్రెస్లు ఈ రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించేవారు. ఆ రకంగా తెలుగుదేశం కూడా ఎన్టీ రామారావు గారి హయాంలో మొదలుపెట్టి చాలా రోజులు ఈ రాజకీయ శిక్షణా తరగతులను రూపొందించింది, నిర్వహించింది. కానీ ఇప్పుడు రెండో చట్ట రేవడిలాగా రెండు రాష్ట్రాల్లో కూడా అధికారంలో లేకుండా పోయింది. ఏదేమైనా సరే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పొత్తులు వీటితోని జిక్కులతో కూడా మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుందా, తెలంగాణలో మరింత పుంజుకుంటుందా అనేది కాలమే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాయకులకి కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.